మొత్తానికి తెలంగాణలో అధికారం చేపట్టనున్న కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఇటు ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డిని అధిష్టానం పేరు ఖరారు చేసింది. అదేవిధంగా ఇటు పిసిసి అధ్యక్ష పదవితో పాటు ఉప ముఖ్యమంత్రి పదవికి బట్టి విక్రమార్కకి పేరు నిర్ణయించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రాజు చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి? రైట్ ఆమెని, మొత్తం మీద కర్ణాటకకు సంబంధించి తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ కమిటీ శాసనసభాపక్ష సమావేశం మరికాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా హోటల్ ఎల్లాకి చేరుకున్నారు. గత కొద్దిసేపటి క్రితమే ప్రస్తుతానికి ఎన్నికలకు సంబంధించినటువంటి పరిశీలకులుగా వచ్చినటువంటి కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ కూడా ఇప్పుడే హోటల్కి చేరుకున్నటువంటి పరిస్థితి. సో మరికాసేపట్లో ఈ ఏదైతే సమావేశం ప్రారంభం కాబోతుంది. సో ఈ సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్. దాదాపుగా కూడా ఏకవాక్య తీర్మానంతో తెలంగాణకు సంబంధించినటువంటి శాసనసభాపక్ష నేతను ఎన్నుకోవాలి అని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్పినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యంగా ఎమ్మెల్యేలకి ఆ బాధ్యతను వదిలేశామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్తుంది. సో ఎమ్మెల్యేలకు సంబంధించి ఒక్కొక్కరి దగ్గర నుంచి అభిప్రాయాలు సేకరించిన తర్వాత మెజారిటీ ఎమ్మెల్యేలు ప్రతిపాదించే పేరుని సిఎల్పి నేతగా ఎన్నుకునేందుకు చర్యలు కూడా తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పటివరకు మనకున్నటువంటి సమాచారం మేరకు రేవంత్ రెడ్డి వైపే ఎమ్మెల్యేలంతా కూడా మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. అయినప్పటికీ కూడా వాళ్ళు తమ అభిప్రాయాన్ని చెప్పకుండా ఏకవాక్య తీర్మానంతో ఏదైతే సిఎల్పి నేతను ఎన్నుకునేటటువంటి అవకాశము ఎన్నుకునేటటువంటి పరిస్థితిని ముఖ్యంగా ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి వదిలిపెట్టాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయించినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డి పేరు దాదాపుగా కూడా ఖరారు చేసినట్టు తెలుస్తుంది. మరి కాసేపట్లో అధికారికంగా ప్రకటన వెలువడేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మరోపక్క మళ్ళీ బట్టి విక్రమార్క కూడా సీఎం రేస్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన్ని ఇప్పటికే బుజ్జగించారు. ఆయన ఇవాళ ఉదయం ఈ హోటల్ నుంచి బయటికి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో ఆయన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కర్ణాటక నుంచి వచ్చినటువంటి డికే శివకుమార్ బుజ్జగించి ఆయన గత కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. సో ఆయనకి పార్టీ ముఖ్య బాధ్యతలు అంటే పిసిసి చీఫ్ పదవి ఇవ్వడంతో పాటు ప్రభుత్వంలో కూడా కీలక పోర్ట్ఫోలియోస్ ఇచ్చేందుకు ఇస్తామని చెప్పేసి ఆయనకి హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. అందుకు ఆయన అంగీకరించిన మీదటే ప్రస్తుతానికి ఇక్కడ సమావేశం జరిగేటటువంటి ప్రాంతానికి ఆయన వచ్చినట్టు తెలుస్తుంది. సో మరి కాసేపట్లో ఈ సిఎల్పి సమావేశం జరుగుతుంది. సిఎల్పి సమావేశంలో శాసనసభాపక్ష నేతను ఎన్నుకున్న తర్వాత అక్కడి నుంచి ఈ తీర్మాన ప్రతిని గవర్నర్కు పంపి ఇవాళే ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దాదాపుగా రేవంత్ రెడ్డి పేరు ఖరారైన సిచ్యువేషన్. దానికి కారణం ఏంటంటే మల్లు రవి, మల్లు బట్టి విక్రమార్క సోదరుడు అయినటువంటి మల్లు రవి గతంలో కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకంగా ఉన్నటువంటి ఆ వ్యక్తి, ఆయన కూడా రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పేసి గత కొద్దిసేపటి క్రితం మాట్లాడినటువంటి సిచ్యువేషన్. సో ఈ పరిణామాలన్నీ కూడా చూస్తూ ఉంటే దాదాపుగా రేవంత్ రెడ్డి పేరే ఖరారు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా తమ అభిప్రాయాలు చెప్పినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకునేటటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పేసి వాళ్ళు చెప్పినటువంటి నేపథ్యంలో సో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. పార్టీ బాధ్యతలు ఒకరికి, ప్రభుత్వ బాధ్యతలు మరొకరికి అప్పగించి ఇద్దరికి కూడా సమానమైనటువంటి హోదా కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన తర్వాతనే ఈ సిఎల్పి ప్రకటన ఉండవచ్చు అనేటటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మరి కాసేపట్లో సమావేశం పూర్తయిన వెంటనే ఇక్కడి నుంచి నేరుగా రాజ్భవన్కి వెళ్ళి గవర్నర్కి కలిసి ఇక్కడ సిఎల్పిలో తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రతిని ఆయనకి అందజేసిన తర్వాత ప్రమాణ స్వీకారాలు కూడా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరోపక్క మంత్రులుగా ఎవరుండాలి అనే దాని మీద కూడా తర్జన భర్జన పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో సీనియర్ల కోటాలో కొంతమందిని అలాగే నూతనంగా ఎంపికైనటువంటి అంటే కొంతమంది యువకులు కూడా అవకాశం కల్పించాలి అనేటటువంటి ఉద్దేశంతో దానికి అవసరమైనటువంటి చర్యలు కూడా ఇక్కడ ఏఐసీసీ పరిశీలకులుగా వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళతో సమావేశమయ్యి నిర్ణయం కూడా తీసుకుంటున్న సిచ్యువేషన్. ఏదైనప్పుడు కూడా మరి కాసేపట్లో సిఎల్పి సమావేశం ప్రారంభమవుతుంది. సో సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి.
తెలంగాణలో అధికారం చేపట్టనున్న కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరుని ఖరారు చేశారు. పిసిసి అధ్యక్ష పదవితో పాటు ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా బట్టి విక్రమార్కకి ఇవ్వాలని నిర్ణయించారు. మరి కాసేపట్లో గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్లో కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డిని సిఎల్పి నేతగా ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు.